హల్లెలూయా ప్రియమైనటువంటి వారలారా మీకు నాలుగే నాలుగు ముక్కలు చెప్పి నేను ముగించేస్తాను చాలా క్లుప్తంగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి శరీరధారిగా రావడానికి ఆయన ఇష్టపడి ఆయన లోకానికి శరీరధారిగా కన్య మరియా గర్భాన పుట్టి ఈ లోకానికి వచ్చారు ఈ రోజు డేట్ ఎంత చెప్పండి ఏ నెల ఏ సంవత్సరం 20వ తారీఖు డిసెంబర్ 2020 ఎవరిని బట్టి కొలుస్తున్నాం ఈ డేట్ ఎవరిని బట్టి కొలమానం చేస్తున్నాం ఈ యొక్క తారీఖుని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు లేకుండా నువ్వు చెప్పే తారీఖుకు అడ్రస్ లేదు నువ్వు చెప్పే తారీఖు ముందు క్రీస్తు శకము అని పెట్టి తీరాల్సిందే హల్లెలూయా నా ప్రభు అయిన యేసు లోకాన్ని సమయాన్ని విభజించడానికి వచ్చారు ఆయన ఎప్పుడో అనుకోకుండా ఎక్కడో అనుకోకుండా ఎవరికో అనుకోకుండా ఈ లోకంలోకి పుట్టినటువంటి వాడు కాదు నా ప్రభు అయిన యేసు ఆయన ప్రవచనానుసారంగా ఎక్కడ పుట్టాలో ఎవరికి పుట్టాలో ఎలా పెరగాలో ఎలా ఆయన మరణించారో ముందుగానే వ్రాయబడి ఆయన యొక్క జీవిత విశేషణంతా ప్రవచనానుసారంగా సాగింది అలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క పుట్టుకను జరుపుకోవడం మనకు నిజంగా ఆశీర్వాదకరం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా అయితే ప్రియమైనటువంటి వారలారా నాలుగు విషయాల్ని చాలా క్లుప్తంగా నేను మీకు చెప్తాను మత్తయి సువార్త దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూద్దాం లూకా సువార్త రెండవ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా జరిగిన విశేషం ఇది. మీరు ప్రతి సంవత్సరం వింటారు ఈ మెసేజ్, కానీ ఈ రోజు మీరు వినబోయే ఈ మాటలు నిశ్చయముగా ఖచ్చితంగా మీ జీవితాలలో మన జీవితాలలో సమీపాన దూరాన ఉన్న అనేక మంది వ్యక్తిగత జీవితాల్లో కార్యము చేయును కాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకాన పుట్టినప్పుడు కన్య మరియ గర్భాన ఆయన పుట్టినటువంటి విశేషాన్ని గబ్రియేలు దూత ద్వారా మరి అనేక మందికి తెలియజేయడం జరిగింది. ఆ సమయంలోనే ఈ యొక్క గొర్రెల కాపర్లు గొర్రెల మందను ఆ యొక్క ఊరు వెలుపల ఆ యొక్క ఎవరో నివసించడానికి అవకాశం లేని దూర ప్రాంతంలో గొర్రెల మందలను మేపుతున్నారు. అది రాత్రి వేళ. అలాంటి సమయంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మహాప్రకాశమైనటువంటి ఆ వెలుగు మధ్యలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యారు. ఆ గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? అంతవరకు చీకటిలో ఉన్నారు. ఆ గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? అంతవరకు ఆ యొక్క గొర్రెలను మరి కాస్తూ గొర్రెలను కాపాడుతూ ఆ యొక్క భయంకరమైనటువంటి మృగాల నుంచి ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమ రాకుండా కాపాడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సడన్ గా ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చి ఆ మధ్యలోంచి దూత ప్రత్యక్షమై దూత మాట్లాడడం ప్రారంభించారు. ఆ దూత మాట్లాడుతున్నారు చూడండి, వారి వద్దకు వచ్చి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు, దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి మహావెలుగులో ఆ యొక్క గొర్రెల కాపర్ల ముందు నిలబడినప్పుడు గొర్రెల కాపర్లు అదరిపోయారు, బెదరిపోయారు, తత్తరిల్లారు, భయపడ్డారు. ఆ దేవుని యొక్క దూత చెప్తున్నారు భయపడకుడి. ఏమన్నారు? క్రిస్మస్ అంటేనే
దేవుడు భయపడకడు భయపడొద్దు అని చెప్పడం. ఈరోజు మీ జీవితాలలో మన జీవితాలలో ప్రభు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే భయపడొద్దు, మీకోసం ఒక సువార్త మనం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితాలలో మీరు ఎదుర్కొంటున్నటువంటి భయానక పరిస్థితుల మధ్యలో నేను మీకు సువార్త మనం అందిస్తున్నాను. మీరు భయపడవద్దు, కారణం నేను మీతో ఉన్నాను. ఆయన మన కొరకు పుట్టినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవితం భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో, భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో నా ప్రభువు నన్ను లేపి పట్టుకుని నన్ను పిలిచి ఆయన ఒక కృపకు పాత్రులుగా చేశారు. ఈరోజు మన దేవాది దేవుడు అయినటువంటి ప్రభు మనందరితో అదే మాట్లాడుతున్నాడు, భయపడకుడి, భయపడకుడి. ఈరోజు భయం గుప్పిట్లో మానవాళి నలిగిపోతోంది. కరోనా అనేటువంటి వ్యాధి భయం గుప్పిట్లో ఎవరితో మాట్లాడాలన్న భయం, ఎవరింటికి వెళ్లాలన్న భయం, ఎవరికి కరచాలనం చేయాలన్న భయం, ఎవరు ఏది పెట్టింది తినాలన్న భయం, ఎవరు ఇచ్చింది త్రాగాలన్న భయం, ప్రకృతమో లేదో భయం, పీల్చే గాలిలో కూడా కరోనా ఉందో లేదో అనే భయం, 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 భయం గుప్పిట్లో మానవాళి తప్ప నిల్లిపోతున్న ఈ దినాలలో ప్రభు మాట్లాడుతున్నాడు, ఫియర్ నాట్, ఐ ఆమ్ హియర్ విత్ యు, నేను మీతో ఉన్నాను, భయపడొద్దని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమనుకుంటారంటే కింద కూర్చున్న వాళ్ళు మేమే చెప్తున్నాం హల్లెలూయా, కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పడం లేదు అని అనుకుంటున్నారు, అంతే కదా? మీరు అలా అనుకుంటున్నారు. మీరు ఒకసారి ఆగండి, వాళ్ళు చెప్తారు, మీరు చెప్పకండి. వాళ్ళు చెప్పడం లేదని అనుకుంటున్నారు మీరు, వాళ్ళు చెప్తున్నారో లేదో మీకు వినిపిస్తాను, మీరు మాట్లాడకండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్తారు హల్లెలూయా, విన్నారా? ఏంటి అనుకుంటున్నారు మరి? ఇప్పుడు మీరు ఆగండమ్మా, అసలు ఏం చెప్తున్నారా లేదా మనం చూద్దాం. మీరు ఆగండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు మన మీకంటే గట్టిగా చెప్తారు లేదా ఒకసారి మీరు మా చెప్పండి, వీళ్ళు చెప్తారు హల్లెలూయా. వెరీ గుడ్, సూపర్. అందరూ చెప్తున్నారు, అందరూ వింటున్నారు, బానే ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఫియర్ నాట్. మన జీవితంలో, మన బ్రతుకులలో భయం అనేది, మరణ భయం, శాప భయం, మన బ్రతుకులలో అన్ని విషయాలలో రోజు తెల్లారిందంటే భయం, చీకటడిందంటే భయం, నిద్రపోవడానికి భయం, లేస్తే భయం, ఇలాంటి భయం గుప్పిట్లో మానవాళి అదిరిపోతున్నప్పుడు, పెద్దరిపోతున్నప్పుడు, తత్తరిల్లిపోతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. దేవునికి స్తోత్రం. శుభవర్తమానం ఈ యొక్క దూత ద్వారా దేవుడు అందించాడు. ఆ శుభవర్తమానాన్ని విన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులు ఒక నాలుగు మంచి పనులు చేశారు. ఎన్ని పనులు? నాలుగు పనులు. ఆ నాలుగు మొక్కలు నేను ఈరోజు మొక్క చెప్తాను. గొర్రెల కాపరులకే ఎందుకు ఆ విషయం తెలియజేయబడిందో కూడా చెప్తాను. గొర్రెల కాపరులకు కాకుండా ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా దేవుడు వర్తమానాన్ని అందించవచ్చు కదా. గొర్రెల కాపరుల దగ్గరికే ఎందుకు రావాల్సి వచ్చింది? గొర్రెల కాపరుల దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, గొర్రెల కాపరులు గొర్రెల్ని పెంచుతారు. ఆ గొర్రెలను పెంచిన తదుపరి ఆ గొర్రెలను పాపదోష నివారణ కోసం పాపము చేస్తున్నటువంటి వారు ఆ గొర్రెను తీసుకుని కొనుక్కుని యాజకుడి దగ్గరికి తీసుకెళ్తాడు. యాజకుడి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆ గొర్రె తల మీద యాజకుడు మరి సహాయంతో ఈ యొక్క చెయ్యి వేస్తాడు గొర్రె తల మీద. వింటున్నారా? గొర్రె తలపై చేయి వేస్తాడు. అప్పుడు యాజకుడి యొక్క సహాయముతో ఈ యొక్క పాపి దోషి ఈ యొక్క మరణానికి మరి పాత్రుడైనటువంటి వ్యక్తి ఆ గొర్రె మీద తల మీద చేయి వేసి తన యొక్క దోషాన్నంతటిని ఒప్పుకుంటాడు. తన దోషం ఈ యొక్క వ్యక్తి నుండి గొర్రె మీదకు ఆపాదించబడుతుంది. ఆ గొర్రెను ప్రత్యక్ష గుడారపు ఆ సముఖములో యాజకుడు చేయాల్సినటువంటి బలి అర్పణ చేస్తాడు. ఇప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ గొర్రెల్ని ఎందుకు మేపుతున్నారు చెప్పండి? మీరంతా ఎందుకు మేపుతున్నారు? ఆ యొక్క గొర్రెల కాపరులు బలి కొరకు. వింటున్నారా? ఎందుకు మేపుతున్నారు చెప్పాలి? బలి అర్పణకు గడ్డొచ్చి ఉన్నానా? బలి అర్పణకు, పాప దోష నివారణ కోసం, బలి అర్పణ కోసం గొర్రెలు మేపుతున్నారు. ఈ గొర్రె
గొర్రెల కాపరుల దగ్గరికి వార్త ఎందుకు వచ్చిందంటే, అరే బాబు, అరే నానా, ఈ గొర్రెలు మీరు ఇక మీదటి గొర్రెలతో పని లేదు, ఈ గొర్రెల యొక్క పని లేదు, ఎందుకంటే లోక పాపముల్ని మోసుకుని పోవు, దేవుని గొర్రె పిల్ల అయిన యేసయ్యే వచ్చాడు. అవును కదండి, పట్టాలి కట్టయా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లోక పాపముల్ని మోసుకుని పోవడానికి లోకానికి గొర్రె పిల్లగా ఆయన ఇవ్వలేవడానికి వచ్చాడు. ఈ గొర్రెలతో ఇక పని లేదు. గొర్రెల కాపర్లకి ఆ వార్త అందించబడడానికి గల కారణం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు రాత్రి మన ప్రియ ప్రభు మనందరి కోసం బలిగావించబడడానికి వచ్చాడు, మనందరి కోసం పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయన కన్య మరియ గర్భాన మరి ప్రధానము చేయబడినటువంటి యోసేపుని తోడక మునిపే కన్య మరియ గర్భాన పుట్టినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనం కూర్చుని మనందరం తల్లి తండ్రి కలకి ద్వారా పుట్టాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భాన పుట్టారు. ఆయన యొక్క ప్రతి అడుగులో పవిత్రత, ఆయన యొక్క ప్రతి చూపులో పవిత్రత, ఆయన యొక్క ప్రతి మాటలో పవిత్రత. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు, పరిశుద్ధమైన గొర్రె పిల్ల, ఈ లోకానికి వచ్చినటువంటి ఆ బలి అర్పణ కోసం వచ్చినటువంటి ఆ గొర్రె పిల్ల ఈరోజు రాత్రి మనందరి కోసం పుట్టినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం మనకి నిజంగా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. మన కొరకు వేరే బలి అర్పణ ఇంక చేయాల్సిన పని లేదు. మన దోషం, మన యొక్క పాపం నివారించబడడానికి, మన పాపం మన యొక్క దోషం మన మీద నుండి కొట్టివేయబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడానికి కన్య మరియ గర్భాన పుట్టారు. ఆయన మన కోసం కానుకగా అర్పించబడ్డాడు, మన కోసం శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, నేను ఎంఎస్సి చదువుకున్నాను. ఎంఎస్సి చదువుకున్న తర్వాత ఒక షిప్ లో ఒక ఓడలో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాను. సముద్రంలో కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాను. సముద్రంలో ఆ యొక్క ఓడ మీద నుండి సముద్రంలో ఉండేటువంటి అందాలన్నీ చూశాను. ఆ అందాలలో ఉన్న సృష్టి రహస్యాన్ని కనులారా చూసి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆ ఓడ పైనుండి కూర్చుని రాసినటువంటి పాటల్లో ఈరోజు అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రియమైన దేవుని సంఘమా, సమాజమా, ఆయన యొక్క సృష్టి ఎంత ఘనమైనదో. సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన చేశారు, పాల పంతలను ఆయన చేశారు, ఆయన సముద్రాన్ని సముద్రంలో ఉన్న ఖనిజ సంపదను ఆయన చేశారు, అగాధములను ఆయన చేశారు, పర్వతాలను ఆయన చేశారు, ఆయన సముద్ర గర్భాలను ఆయన చేశాడు, మత్స్య సంపద ఆయందే, అడవిలో ఉండేటువంటి పుష్పాల అందాలు ఆయనవే, ఏది ఆయింది కాదు. అలాంటి కరుడైనటువంటి దేవుడు మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకునక ఈ లోకానికి ఒక శిశువుగా కన్య మరియ గర్భాన పుట్టడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు శిశువుగా చూస్తున్నావేమో, శిశువు కంటే ముందు ఎంత ఉన్నాడో తెలుసా? మీ దగ్గర పెన్ ఉంటే ఒక పేపర్ మీద ఒక చుక్క పెట్టండి, ఒక చుక్క పెట్టండి, ఆ చుక్క ఎంత ఉంటుంది? అంతకంటే చిన్నగా అయిపోయాడు నా యేసు బాబు. చప్పట్లు పట్టరే, ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, నీ కోసం, నా కోసం. ఆయన అంతగా తగ్గించుకున్నాడు, అంతగా ఇమడ్చబడ్డాడు, అంతగా ఆయన తగ్గించుకోవడానికి కారణం నిన్ను నన్ను రక్షించడం కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ, మీరు చేసినటువంటి నాలుగు పనుల్లో మొట్టమొదటి పని ఏంటంటే వారు చేరారు. చెప్పండి, చెప్పాలి మీరంతా, మీరు సగం అని చెప్పకపోతే నేను చెప్పను, మొత్తం అంతా చెప్పాలి. చేరారు. రెండవది వాళ్ళు చేసిన పని చూశారు. మూడవది వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే చాటారు. నాలుగవది చెల్లించారు. చాగుడింతు వచ్చా మీకు, చాగుడింతులో ఉండే అక్షరాలే. ఒకటి చేరారు, రెండు చూశారు, మూడు చాటారు, నాలుగు చెల్లించారు. మొట్టమొదటి పదం చేరారు. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానాన్ని విన్నారే దూత ద్వారా. వీళ్ళు ఏం చేస్తారంటే
త్వరపడి ఆ మాటను మనం చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 2:16 ఏంటండి? మీ బైబిల్లో అలా ఉందా? మీ బైబిల్లో చదవండి అమ్మా. లూకా సువార్త 2:16 మీ బైబిల్లో అలాగే ఉందా? ఇంకో ఎవరైనా చదవండి. అందరి బైబిల్లో అలాగే ఉంది. త్వరగా వెళ్ళి ఏంటి అలా చూస్తారు? హల్లెలూయా. త్వరగా వెళ్ళి అంటే వాళ్ళు విన్న వెంటనే ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళారు. నేను దాన్ని ఏమంటున్నానంటే చేరారు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రిస్మస్ శుభ పర్వ దినపు పండుగలో కూర్చున్న నీవు యేసు ప్రభుని చేరిన అనుభవంలో ఉన్నావా లేదా? లేదండి, క్రిస్మస్ కి వచ్చానండి బాబా. నేను అది అడగడంలా బాబు, క్రిస్మస్ పండుగలో కూర్చున్నానండి బాబు. నేను అది అడగడం లేదు. యేసు క్రీస్తు ప్రభువుని చేరిన అనుభవం నీకుందా? ఆ అనుభవం వేరు. ఆ అనుభవంలో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆనందం, అభిషేకం, ఆ యొక్క నడిపింపు, ఆ ఆశీర్వాదం, ఆ యొక్క నడవడిక, ఆ మాట, అది వేరు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు రాత్రి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సన్నిధానంలో చేరిన అనుభవం కావాలి. త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి. వాళ్ళింకేం ఆలోచన చేయలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను చెప్పాను, నా పేరు పాస్టర్ గఫూర్ షేక్. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు వైద్య వృత్తిలో ఉండేటువంటి పరిస్థితుల్లో నేను ఇంటర్మీడియట్ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను. వాక్యం విని, వాక్యమును బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళాను. ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు అన్నారు, అరే ఇదేంటి నల్ల పుస్తకం? ఏంటి నల్ల పుస్తకం తెచ్చాం మన ఇంట్లోకి? ఇది మనకు సంబంధించింది కాదు, ఇది మనం చదువుకోవాల్సింది కాదు, ఇది మన మత గ్రంథం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభువు నాతో మాట్లాడినటువంటి వాక్య భాగముల వలన నేను ప్రభువు చేత ఆకర్షితుడనై ఆయన నా సొంత రక్షకునిగా అంగీకరించి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని నా ఇంటిలోనికి తీసుకురావడానికి కూడా ఒప్పుకోలేదు మా ఇంటి వారు. మా ఇంటిలో ఈ బైబిల్ గ్రంథాన్ని బయటికి విసిరి పారేశారు. విసిరి పారవేయబడిన ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని ముద్దాడి మా ఇంటిలో చాటున దాచుకుని చాటున చదువుకునేవాణ్ణి. ప్రియమైనటువంటి దైవ జనాంగం, మా బైబిల్ చదువుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల మధ్యలో నా యేసు క్రీస్తు ప్రభువుని చేరడానికి ప్రభు నాకు సహాయం చేశారు. దేవుని మహిమార్థమ చెప్పబడండి. హల్లెలూయా. నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన అమ్మ, నా ప్రియమైన అన్న, నా ప్రియమైన తమ్ముడు, ఏం కారణం నువ్వు వాయిదాలు వేయడానికి యేసు క్రీస్తు ప్రభుని చేరడానికి? ఎంతకాలం? నిన్న ఒక ఇంటిని దర్శించి ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి వారు పిలిస్తే వెళ్ళాను. ఆ ఇంటి దగ్గర ఆమె చెప్తుంది, అయ్యా నేను బ్రతకడం ప్రభు నాకు చేసిన మేలు. కరోనా వచ్చినప్పుడట ఆమెను ఐసీయూలో పెట్టారట. ఆమె 2 రోజులు ఐసీయూలో ఉన్నారట. ఆమె వెళ్ళిన తర్వాత అనేక మందిని తీసుకెళ్లారు. ఈమె కనుల ముందే వాళ్ళు మరణ శరీరాలుగా మార్చబడి చనిపోయి వారిని తీసుకెళ్ళిపోతున్నారట. ఇంకో గంటలో చచ్చిపోతాను, అరగంటలో చచ్చిపోతానని బిక్కు బిక్కుమంటా ఉందట ఆమె. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృపణ వలన సజీవుల లెక్కలో ఉంది. ఆమె సాక్ష్యం చెప్తుంది ప్రభు యొక్క కృప. ప్రియమైనటువంటి వారలారా, కూర్చున్న మీరైనా, నిలబడి మాట్లాడుతున్న నేనైనా, ఈ మహత్తరమైన భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా దినాల్లో క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప కాదా? అది ఇలా ఉంది. థ్యాంక్స్ అండి బాబు, థ్యాంక్స్ చెప్పానా? ఈ పెన్నిస్తేనే థ్యాంక్స్ చెప్పాను. నాకు రక్షణిచ్చిన ప్రభు అయిన యేసుని స్తుతించకుండా ఉండగలను, ఆయనను చేరకుండా ఉండగలను. నా ఇంటిలో చదవడానికి, బైబుల్ చదవడానికి ఆటంకాలు వచ్చినా కానీ నా జీవిత ప్రయాణంలో, అప్పట్లో
టేబుల్ ల్యాంప్స్ ఉండి ఇలా మరతెత్తుకుని ఒక చిన్న ల్యాంప్ ఉండేది మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి లేదో అందరూ పడుకున్నాక లైట్ లాపి ఆ లైట్ వేసుకుని చదువుకునేవాళ్ళం మా చిన్నప్పుడు ఇప్పుడు కూడా అలా చదివేసుకున్నారేమో కొంత నుంచి చదువుతున్నారు అలాగా ఆ కాదు నన్ను చిన్నపిల్లలు నేను చదువుకునేటప్పుడు ఇప్పుడైతే పిల్లల్ని దగ్గరుండి చదివించాలి పిల్లలు మీరు బాగా చదువుకోండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి మీరు అప్పుడు దేవునికి మహిమ దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చాటుగా చదువుకున్న ఈ దరిద్రుణ్ణి ఈ దీనుణ్ణి దేవుడు ఇప్పుడు బాహాటంగా 11 దేశాలలో సాక్షిగా వాడుకున్నాడు ఇది ప్రభు యొక్క కృప కాకపోతే ఏంటి ప్రభు యొక్క కనికరం కాకపోతే ఏంటి ఆయన యొక్క వాక్యం మనల్ని మోస్తుంది ఊరురా తిప్పి మనల్ని ఊరేగిస్తుంది నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా యేసుని చేరిన అనుభవం నీకుందా యేసుని చేరిన అనుభవం నీకుంటే నీ బ్రతుకులో ఆటంకాలు ఆటంకాలుగా ఉండవు ఆటంకాలు నీకు మెట్లుగా తయారయ్యి వాటి మీదుగా నువ్వు ప్రభువుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చేరడం అంటే ఏంటి ఆయన యొక్క సన్నిధిలో ఆయనను విశ్వసించి ఆయనతో ముడివేయబడ్డం పెనవేయబడ్డం ఆయనకు అంటుకట్టబడడం మా ఇంట్లో అందరూ నిర్ణయానికి వచ్చేసారు ఈ పనికి మాలినాడు ఈ పనికి మాలినాడు అంటే ఎవరా నేను ఈ పనికి మాలినాడు ఈ బైబిల్ ఎత్తుకుని చదువుకుంటా అక్కడికి ఎక్కడికి వెళ్ళి పాటలు పాడుతుంటే వైద్యానికి వస్తారు కదా మా నాన్నగారి దగ్గరికి వాళ్ళు ఏం చేసేవారు పుండి మీద కారు వేసినట్టు బాబు డాక్టర్ గారు డాక్టర్ గారండి మీ అబ్బాయి మొన్న మా వీధిలోకి వచ్చి పాట పాడేటండి బాబు అబ్బాయి పాడేటండి అని అంటే ఈయన లోపలికి వచ్చి చెప్పినా లేదా వెళ్ళొద్దని అని అనేవారు నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా ఈరోజు నా ప్రియ ప్రభు యొక్క సన్నిధానంలో గమనించాల్సింది ఏంటంటే ఆయన అననుకూల పరిస్థితిని అనుకూలపరిచాడు అనుకూలపరిచి ఆయనను చేరువారిని ఆయన దగ్గరకు చేర్చుకునేంత వరకు బలపరిచే దేవుడై ఉన్నాడు హల్లెలూయా 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 మా అమ్మ రక్తస్రావపు వ్యాధి అంటే బ్లీడింగ్ డిసీజ్ అంటే రక్తస్రావపు ఆ స్త్రీకి రక్తస్రావం అయిపోతున్నప్పుడు ఎంత వీక్ అయిపోతావు మా అమ్మకు ఆ వ్యాధి వచ్చింది మా అమ్మతో అన్నాను అమ్మ అమ్మా నేను బైబిల్లో విన్నాను నేను బైబిల్లో చదువుకున్నాను యేసయ్య బాగు చేస్తాడని యేసయ్య స్వస్థపరుస్తాడని అమ్మా ప్లీజ్ అమ్మా ప్రార్థన చేస్తాను చేయించుకోవా మా అమ్మ దేవరే నువ్వు ప్రార్థన చేసుకుంటే నేను ఒప్పుకోవడం లేదు నాన్న నువ్వు నిన్ను ప్రార్థన చేసుకుంటే ఇద్దరిని పట్టుకుని తడివేస్తారా బయటికి వద్దు బాబు ప్రార్థన వద్దు ఏం వద్దు బాబు మా నాన్నగారు లేని సమయంలో నేను మా అమ్మ ఉన్న వంటగదిలోనికి వెళ్ళి తలుపు వేసి మా అమ్మని బ్రతిమలాడి నా మీద ఉన్న ప్రేమతో కాదనలేక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క నామంలో మోకరించి చిన్న ప్రార్థన చేశాం ఆ రోజు రాత్రి ప్రభు ముట్టారు ప్రభు వలన స్వస్థత పొందినటువంటి నా తల్లి ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజాము 3 గంటలకు లేచి ప్రభా నా కుమారుణ్ణి దేశ విదేశాల్లో వాడుకోవా అని ప్రార్థన చేస్తుంది తల్లులారా అమ్మలారా మీరు ఇక్కడ ఉన్నారా మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అమ్మలారా మీరు ఇక్కడ ఉన్నారా మీ పిల్లల పక్షంగా మీ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి వారు ప్రభువుని చేరాలి వారు ప్రభువుని చేరాలి నా అమ్మ ప్రభువుని విశ్వసించింది నేను మా అమ్మ చాటుగా ప్రార్థన చేసుకునే వాళ్ళం ప్రభు నాకు తోడిచ్చావు అని అనుకున్నాను ఈ లోపల మా అక్క పిచ్చిదైపోయింది పిచ్చిదంటే మెంటల్ 17-18 సంవత్సరాల వయసులో కట్టుకున్నటువంటి బట్టలు ఇప్పేసి ఏ బట్టలు లేకుండా నడి వీధిలో పరుగులెట్టేసింది చెప్పడానికే భయంకరంగా ఉంది ఒక సోదరునిగా నేను చూడలేక మా ఇంటిలో ఉన్న దుప్పటో మా ఇంటిలో ఉండేటువంటి ఏదైనా వస్త్రమో తీసుకెళ్లి ఆమె మీద కప్పి ఆమెని చాటుగా తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి చుట్టూ మోకరించి నా తల్లి నేను చేతులు తేడ్చేవాడు ప్రభువ నీకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా అనేక మంది మా ఇంటికి వచ్చాను వారు మీరే మతంలోకి దిగారు కదా మీ అబ్బాయి మతంలోకి దిగాడు కదా దిగాడా అదే నువ్వే పోయా నేను దిగానటండి ఎక్కేనా దిగా సియోను శిఖరాన్ని ఎక్కాను హల్లెలూయా సియోను శిఖరాన్ని ఎక్కిన నన్ను
లోకం అర్థం చేసుకోలేదు. మా ప్రార్థన ఆలకించిన దేవుడు నా సోదరిని స్వస్థపరిచాడు. ఈరోజు ఒక స్కూల్ కి ప్రిన్సిపల్, వందలాది మంది ఆమె చేతి కింద ఉన్నారు. ఆమె చేతుల నుంచి డాక్టర్స్ తయారవుతున్నారు, ఆమె చేతుల నుంచి ఇంజనీర్స్ తయారవుతున్నారు, ఆమె చేతుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ బయటకు వెళ్తుంది. నేను అంటున్నాను, అనేక సార్లు అనుకుంటాం, అక్క నువ్వు పిచ్చిదాను కదా అక్క, ప్రభు ఎంత బాగు చేశాడంటే వాళ్ళందరూ ఎంత ఆనందిస్తారు. నా కుటుంబ సభ్యులందరూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు గొర్రె పిల్లల వలె ఒదిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారు. కారణం ఆయనను చేరిన మనం ఆయనను చేరు వరకు ప్రభు బలపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభువుని చేరవా తల్లి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిని చేరాలి. ప్రభు యొక్క సన్నిధిని చేరిన అనుభవంలోనికి మనం రావాలి. మనం చాలాసేపు ఏమంటామంటే పడగరే బాబు, పడగరండి ఏ అంటాం, పిచ్చి ప్రేమ కానీ మా ఆయన మార్తడు ఏంటండి బాబా, బాబు మా ఆయన మార్తడండి, నువ్వు నేనే చెప్పేస్తాం, మనమే సర్టిఫికెట్ ఇచ్చేస్తాం. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని ఆయన మార్చడం కోసం. ఎందుకు, ఎలా మార్చడం కోసం అంటే నీతి మంతులుగా చెప్పండి, కొట్టరే గట్టిగా కొట్టరే, ఎనకాలోళ్ళు కొట్టరే, అందరూ కలిసి కొట్టరే. ఈ చప్పట్లన్నీ స్వీకరించలేరా? ఈ చప్పట్ల ద్వారా మహిమ పొందుతున్న నా తండ్రి, ఆకాశం నుండి ఆశీర్వదించిన నా ప్రభు చప్పట్ల ద్వారా మహిమ పొంది. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ప్రభు మన పక్షంగా ఉండగా ధైర్యం కలిగి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చేరాము, చేరిన మనల్ని బలపరుస్తాడు. ఆయనకు అంటు కట్టబడ్డాం, ఆయన యొక్క నడవడికలు, ఆయన యొక్క వాక్యములు అంటు కట్టబడిన మనల్ని బలపరిచి భద్రపరిచేటువంటి దేవుడు. మా ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ ఇంటి వాళ్ళు యెహోవాను సేవించడం కొరకు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఏం చెప్పాను, చేరారు చూశారు. మతి మరపండి బాబు నాగా, ఏంటి రెండో మాట ఏంటి, అందరూ చెప్పడం లేదు. కొంతమంది ఎలా నిద్రపోతారు తెలుసా? నేను సైన్స్ చదువుకున్నాను కదా, ఈ ఎంఎస్సీలో అని నిద్రపోతారు కొంతమంది. మీరు కాదు, అది మీరంటే నన్ను అల్లబోయ్, మీరు మంచోడు. కొంతమంది మీరంతా ఎంత మనుషుల్లో, దేవునికి స్తోత్రం. మీరంతా ఒకసారి రెప్పలు ఎలాగేస్తారు అండి ఇప్పుడు, వెరీ గుడ్. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి, చేతులు చెప్పండి, ఇలాగ వెనకాలోళ్ళు కూడా వందనాలండి మీ అందరికి. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏంటండి, చూశారు. నా ప్రియమైనటువంటి దైవ జనంగా, మా దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆ గొర్రెల కాపర్లు కన్య మరియని, యోసేపుని, శిశువుని చూశారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభుని వాక్యంలో నిక్షిప్తమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఆయన సన్నిధిలో చూసిన అనుభవం మనకు కావాలి. హల్లెలూయా. బాబా మేము యేసు బాబు నమ్ముకున్నామండి, తలపూడ తగ్గిందండి బాబా, ఇల్లు కట్టుకుంటామండి బాబు, ఇల్లు కట్టేసుకున్నామండి, యేసు బాబు నమ్ముకున్నామండి. అప్పటి నుంచి ఏమంటే మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది అని అన్నారు, అప్పటి నుంచి యేసు బాబు నో 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 నో. నేను ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నానంటే ఆయన వాక్యం బట్టి. ఆఫ్ కోర్స్ అద్భుతాలు చాలా జరిగాయి, అద్భుతాలను బట్టి నా ప్రభువుని నేను వెంబడించడం లేదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యమును బట్టి. అద్భుతాలు ఉంటాయి, ఉండవు. అద్భుతాలు జరుగుతాయి, జరగవు. ఏది ఏమైనా నా యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో వాక్యములో నిక్షిప్తమై ఉన్న యేసును చూడాలి, ఆయన ప్రేమను చూడాలి. హల్లెలూయా. వాక్యము దైవజనుడు అందిస్తున్నప్పుడు, వాక్యములో నిక్షిప్తమై ఉన్న ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మనకు ప్రత్యక్షమవుట తోడనే మనం బలపరచబడతాం. నేను షిప్ లో జాబ్ చేసేవాడిని, 5-star లైఫ్, అద్భుతమైన లైఫ్, చాలా లగ్జరీస్ లైఫ్ అనుభవించిన ఆ పరిస్థితుల్లో నా భార్య జెమిని టీవీలో న్యూస్ రీడర్, ఆమె జెమిని టీవీలో న్యూస్ చెప్పేది.
ఒకరోజు నా భార్య ఆకాశపాతిగా చనిపోయింది. నా సోదరులంతా వచ్చన్నారు, అరే బుద్ధున్నానికో, నీ దేవుడు దేవుడే అయితే, నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడైతే నీ బ్రతుకుల్లో ఈ శ్రమ రావచ్చా రావచ్చా? నేనంటున్నాను ఈరోజు శ్రమలు వస్తాయి వస్తాయి. నా స్వజనులు ఈ బైబిల్ని విడిచిపెట్టమని, మా గ్రంథాన్ని పట్టుకోమని, నన్ను చీకటి గదిలో కూర్చున్న నన్ను వీపు మీద తన్ని నా మీద అనేక దుర్భాషలు ఆడినప్పుడు నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయనను చూచిన సమయంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. శ్రమలో ఉన్నావా తల్లి, సోదరులో ఉన్నావా? దేవుడు అంటూ ఉంటే ఇలా ఎందుకు అవుతుంది అనే అలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఈ రోజు ఉన్నాయా? ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. ఆ పరిస్థితుల మధ్యలో ప్రకాశమానమైన ఆయన వెలుగును నీకు ప్రత్యక్షపరచడానికి, నీకు చూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చాపట్లు కొట్టరా, గట్టిగా కొట్టరండి దేవునికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభు యొక్క సన్నిధిలో నన్ను బలపరిచారు. నన్ను తిరిగి ఆయన కురింగిపోయిన నా జీవితంలో, కూలిపోయిన నా జీవితంలో, బ్రతుకంతా అలా కొల్లలమైపోయిన నా బ్రతుకులో ప్రభు జ్ఞాపకం చేసుకుని మరింత మరింత ఆశీర్వాదాన్ని, మరింత భూ దిగంతముల వరకు దేవుని యొక్క మాటలను చెప్పేటువంటి గొప్ప కృపనిచ్చారు. అన్ని విధాల ఆర్థికంగా బాగున్న నా జీవితంలోనికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చెప్పనా? నా పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అన్నం తినడానికి అన్నం పెట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. వాళ్ళు నన్ను ఒకరోజు బిస్కెట్ ప్యాకెట్ కొనివ్వ డాడీ అని అంటే, జేబులో 5 రూపాయలు లేక వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ కొనివ్వలేక, అరే బాబు ఆ కాకి చూడరా ఎలా ఎగిరిపోతుందా, అరే చూడరా అని వీళ్ళని ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద నుండి కాకి వైపు దృష్టి మళ్లించడానికి ట్రై చేశా, కొనివ్వలేకపోయా. ఈరోజు ప్రభు నన్ను అలా విడిచిపెట్టలేదు, తిరిగి ఆశీర్వదించాడు. చెప్పకపోతండి, తిరిగి దీవించాడు, తిరిగి మునపటి కంటే అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రభు నమ్ముకోవడం అంటే ఏదో ప్రార్థన చేసుకోవడం, ఏదో చప్పట్లు కొట్టడం కాదు, ఆత్మీయ జీవితాన్ని మనం అనుభవించడం, రుచి చూడడం, ఆయనను చూడడం. అలాంటి అనుభవంలో ఉన్నావా? అయితే క్రిస్మస్ అనుభవంలో ఉన్నాం. ముందుగా ఆయన చేరాలి, రెండవది ఆయన్ని చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసు మనల్ని భద్రపరిచే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక స్టేజ్ మానిటర్ లేనందువల్ల నా వాయిస్ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది, రేపటి మీటింగ్ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇందాక రాసిన పాటలు రాసుకున్నాను, ఇందాక రాసినటువంటి పాటలో ఒక చరణం రాసుకున్నాను. హల్లెలూయా. కంటికి రెప్పలా కాచుచున్నవయ్యా, నన్ను దాచావయ్యా. ఏంటి మావాళ్ళంతా ఏం చేస్తున్నారు? కుమ్ముతుంటే, అరే బైబిల్ విడిచిపెట్టరాని అప్పుడు పాడుకున్నాను. కంటికి రెప్పలా కాచుచున్నవయ్యా, కన్ను పాప వలే నన్ను దాచావయ్యా. కంటికి రెప్పలా కాచుచున్నవయ్యా, కన్ను పాప వలే నన్ను దాచావయ్యా. Thank you.
ఈ అబ్బాయిని బాగు చూసుకోలేదు ఏమనుకోతే ఇలా కొట్టి అన్నాను అనుకోండి పర్లేదండి పాటర్ గారు పర్లేదులేండి అంటాడు ఇలా మీరే పోయి బాబు చూసుకోలేదని అన్నాను అనుకోండి పోలేండి పాటర్ గారు పోలేండి అంటాడు ఇలా ఎప్పుడు మీరు కావాలని కొట్టి కూడా కొట్టలే ఈ బిడ్డని తాకిన ఈ సమయంలో ఈ ప్రభావం బిడ్డలోనికి ప్రవేశించి బిడ్డను ఆశీర్వాదించునుగాక. ఆమేన్. ఈ బిడ్డని ఈ విధంగా అన్నప్పుడు క్షమిస్తాడు. కంటిలో ఇలాగని విన్నారా బాబో, కంటిలో కటికి బాగా తిరుగు ఇలాగని బాబా చూసుకోలేదు అన్నాను అనుకో, పడగారు చెట్టు సరే బాబా బుద్ధి లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా కోటేసి మళ్ళీ వచ్చావు మళ్ళీ తిప్పుకుంటాను ఓ తగుదమ్మంట వచ్చి మళ్ళీ అని అనేయాలి బాగుంది కాబట్టి అండపైకి కదా కంటి రెప్పలో అంత సెన్సిటివిటీ ఉంటుంది. నేను చెప్పొచ్చే విషయం అది. ప్రభు ఏమన్నాడు తెలుసా, మిమ్మల్ని ముట్టుకున్నవాడు నక్కను పాపను ముట్టుకున్నట్టు చప్పట్లు కొట్టాలి. మిమ్మల్ని తాకితే నా కంట్లో ఏలు పెట్టే ఎలా ఫీల్ అవుతాను అలా ఫీల్ అవుతాను రబ్బాయి, బాధపడుకో భయపడుకో ధైర్యంగా ఉంది. అందుకనే ముందన్నాడు భయపడకుడి కొట్టరేమన్నా చెప్పట్లు. మళ్ళీ మీ పాటర్ గారిని ఎప్పుడన్నా కొట్టరేమండి అంత మొన్న పాటర్ గారు వచ్చారు అని అన్నారంటే ఊరుకోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కంటికి రెప్పల చచ్చుచున్నవయ్య నన్ను కంటికి రెప్పల చచ్చుచున్నవయ్య నా సోదరులు నన్ను ఇబ్బంది పెడుతున్న ఆ సమయంలో ప్రభు నన్ను కనుపాపలా కాచాడు. అందుకనే ఈరోజు మీరు చూస్తున్నారే ఇలా ఉన్నాను క్షేమంగా. హల్లెలూయా హల్లెలూయా. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ప్రభు మనల్ని బలపరుస్తారు ఆయనను చూస్తే. మూడవది ఏంటి, చాటారు. మొదటిది చేరారు చెప్పండమ్మా, మొదటిది, రెండవది, మూడవది చేట. ఎవరు అక్కడే ఒకళ్ళు ఇద్దరు చేట ఉన్నారు. చాటారు అంటే చాటించారు. దేవునికి స్తోత్రం. వారు కన్న వాటిని విన్న వాటిని ప్రచురము చేస్తుంది అని ఉంది బైబుల్లో. వారు కన్న వాటిని విన్న వాటిని ప్రచురము చేస్తుంది అంటే చాటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దైవ జనాంగమ, కిస్మిస్ అంటే ఏంటంటే
నా ప్రభు నా రక్షకుడని చెప్పడం అండి, చెప్పడం. హల్లెలూయా హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంది, మా స్వజనులు చేస్తారు, అరే బాబా చాకరవుతాయి నువ్వేం చేస్తున్నావు, ఈ మా ఈ బైబిల్ చెప్పడం ఆపేస్తావా లేకపోతే లేపేమంటావా లేపేమంటావా. ఏమండి మనం లేచిపోవడానికే కదండి ప్రభుని విశ్వసించాం. నేనంటాను నేనే కాదురా బాబా, నువ్వు కూడా నాతో పాటు లేచిపోవాలా. చాపట్లు పట్టండి మనందరం ప్రభు యొక్క సన్నిధికి లేచి వెళ్ళిపోవడానికి. ఎన్నుకున్నాడు ప్రభు, బ్రతుకున్నంత కాలం ప్రభువులో బలంగా బ్రతికి ఆయన నామాన్ని ప్రకటించాలి. ప్రియమైనటువంటి వారి చాటే అనుభవంలోకి నువ్వు రావాలి, ప్రకటించే అనుభవంలోకి నువ్వు రావాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రసంగం చేసే అక్కర్లా, మీ సేవకుడు ప్రసంగం చేస్తుంటే మీ సేవకునికి వెనకాల ప్రార్థన ధూపం వేస్తుంటే నీ సేవకుని యొక్క పనిలో నీకు కూడా పాలి భాగం వస్తుంది. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నానా, మీలో ఎవరైనా ఆదరించబడితే మీలో ఈ చివర ప్రార్థన చేస్తాను, కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రతిఫలం నాకే కాదు నా వెనుకున్న అనేక మంది ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకి కూడా చెల్లుతుంది. నా ప్రియమైన దైవ జనాంగమా, మీరు కూడా చాటాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను నన్ను ఈ బైబిల్ పట్టుకుని అనేక ప్రాంతాలకి తిరుగుతూ వాకింగ్ చెప్తున్నాడు మా బంధువులు అనేక మంది అన్నారు, ఇక్కడ పెచ్చెక్కేసింది బాగా ముదిరిపోయింది, పెచ్చెక్కడం వేరు ఇది ముదిరేపోయింది అన్నారు. వీడి జాబ్ ఏంటి, వీడి చదువు ఏంటి, వీడి పద్ధతి ఏంటి, వీడి పరిస్థితి ఏంటి, అవన్నీ విడిచిపెట్టేసి పెచ్చోళ్ళకి ఇడు తిరుగుతున్నాడు ఏంటి. లోకానికి ఇది అర్థం కాదు, ఇది మన యొక్క దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదించబడిన నా స్థితిని వారు కనులారా చూసి ఇప్పుడు అంటున్నారు నీ దేవుడు నిజమైన దేవుడు. చెప్పలు పట్టింది మన దేవుడు సన్నిధిలో చాటడానికి మనం, ప్రకటించడానికి మనం ఎన్నుకున్నాడు. అందుకనే యేసు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అందరినీ శిష్యుల్నిగా చేయమన్నాడు కదా. మనందరం ఎవరో శిష్యులు, ఎవరికే యేసు బాబుకి. మన గురువు ఎవరు? యేసే. ఆయన యొక్క గుణ లక్షణములు ప్రచురం చేస్తాం మనం ఈ లోకానికి. ఆయన పరిశుద్ధుడో పరిశుద్ధుడో ప్రకాశ రూపాలు గ్రామంలో ఉన్న సమస్తమైన వారు, ఈ గ్రామ ప్రజలందరినీ దీవించడానికి రక్షించడానికి నా యేసు లోకానికి రక్షకుడిగా వచ్చారు. ఇదే చాటడం అండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కన్నీటి వ్యధలో ఉన్న వ్యక్తిని ఆయన ఆనందముతో నింపుతాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అనేకమైనటువంటి రాత్రులు నేను నిద్రపోలేదు, భయం, మానసికంగా కృంగుబాటు. నా దేవుడున్న సన్నిధిలో ఏ రోజు ఆయన్ని ప్రకటించడానికి వచ్చిన అవకాశాన్ని ప్రతిసారి ఉపయోగించుకున్నాను. ప్రభు సన్నిధిని అడిగాను, ఎంతమంది ఉంటారు అక్కడ, ఏమిస్తారు అనేది అడగకుండా నా బ్రతుకు కాలం అంతా ప్రచర్య చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవకాశం వచ్చిన ప్రతి చోట ఆయన సన్నిధిలో ఆయన ప్రకటించాలి. నేను తెలియని భాషలు మాట్లాడే వారి ముందు, తెలియని దేశాలలో, తెలియని వ్యక్తుల ముందు ఈ దీనుడను ఆయన సాక్షిగా, ఆయనను చాటే కృపనిచ్చారు. కారణం ఆయన యొక్క కృప, ఆయన కంటూ కట్టబడిన జీవితంలో ఆయనను చాటుతున్నవా. చాటమంటే కరివేపాకంతో వస్తాడండి బాబా, వస్తాడో రాడా. కరివేపాకు అమ్మడానికి వచ్చిన ఆయన్నే బాబా బాబా కరివేపాకు భలే ఉంది బాబా, లేతగా చాలా బాగుంది బాబా, దేవునికి స్తోత్రం, మంచిది పట్టు అమ్మ. ఏంటమ్మా దేవునికి స్తోత్రం అంటే బాబా మేము ప్రభువు నమ్ముకున్నాం, మేము పలానా సెర్సీకి వెళ్దాం, ఆదివారం అమ్మడానికి కొత్త కొద్దిసేపు వచ్చి కూర్చో బాబా చెప్పేసావు సపోర్ట్ కొట్టండి. అదే సువార్త, నువ్వు తీసుకెళ్ళి కూర్చోబెడితే వాక్యం మాట్లాడుతుంది అంటే, నన్ను ఎవరు మార్చలేదు, మారిస్తే మారిపోయేంత అమాయకుడిని కూడా కాదు. నన్ను దేవుని యొక్క వాక్యం ప్రేమతో మార్చింది. నేను అంటున్నాను ఈరోజు మా ఆయన మారడం, మా ఆయన మాత్రం మారడండి అని అనొద్దు నువ్వు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లో ప్రార్థన చేస్తాను, క్షమించు ప్రభా, ఇంకా నా బతుకులు ఎప్పుడు అన్నావు, మార్చే మా ఆయన్ని, నేను మా ఆయన నేను చర్చికి వచ్చేస్తాను ప్రభా అనని. హల్లెలూయా. గుంపులు గుంపులుగా ప్రభు యొక్క సన్నిధిలో రక్షించబడేటువంటి దినాలు, శ్రమలు ఎంత పెరుగుతున్నాయో
సంఘ విస్తరణ అంతా కూడా పెరగబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. మొత్తం అంతా చెప్పండి. ఆమేన్. స్త్రీలు పురుషులు చెప్పండి. ఆమేన్. ఇంతవరకు చెప్పలేని వాళ్ళు ఇప్పుడు చెప్పండి. ఆమేన్. మనం ఏం చేయాలంటే ఆయనను చేరాలి, ఆయనను చూడాలి, ఆయనను చాటాలి. బ్రతుకు కాలం అంతా ఆయనను చాటాలి. నేను ఈరోజు ఇంత ఇంత మీ అందరికంటే బాగా అమాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఇక్కడ నేనే. నేను కూడా మీ మధ్యలో నిలబడి వాడబడుతున్నానంటే కారణం ఏంటో తెలుసా? నా తల్లి. నా తల్లి ప్రతిరోజు ఉదయాన్నే లేచి 3 గంటలు లేచి 2 చేతులు పైకెత్తి బాబా ఎస్ బాబా వాడుకో బాబా ఎస్ బాబా అని ప్రార్థన చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయండి, ఆయనను చాటండి. చివరిగా 4వ ముక్క చెప్పేస్తున్నాను. 4 ముక్కలే కదా అన్నాను. 4వ ముక్క ఏంటండి బాబా, మర్చిపోయానా? ఏంటండి? చెల్లించారు, చెల్లించారు. మొదటిదేమో వెరీ గుడ్, రెండోదేమో మొదటిది చేరారు, రెండోది చూసారు, మూడవది చాటారు, నాలుగవది చెల్లించారు. ఏం చెల్లించారు? ఏం చెల్లించారు? ఏం చెల్లించారు చెప్పండి. హల్లెలూయా. వారిని వారే కానుకలుగా చెల్లించుకున్నారు. మొట్టమొదటి దేవునికి స్తోత్రం. నువ్వే ఒక కానుక అయిపోవాలి. నీవు ప్రభువుకి, అందుకని పరమగీతంలో సంఘాన్ని వర్ణిస్తాడు. ఇప్పుడు సమయం కాదు కానీ వరవ్వా ఏమి చెప్తాడండి నా బాబు యేసు బాబు. సంఘ అందాన్ని గురించి చెప్పడం ఎంత అందంగా చెప్పాడండి. చదువుతుంటే ఆత్మీయ పరవళ్లలో పొంగి పరలిపోతాం మనం. అద్భుతమైనటువంటి మాటలు. సంఘాన్ని లేదా విశ్వాసిని ప్రభువు ఊహించుకుని మాట్లాడేటువంటి అద్భుతమైన వర్ణన. నా ప్రియమైన దేవుని సంఘమా సమాజమా, సార్వత్రిక సంఘాన్ని దేవుడు అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఒక వధువు సంఘంగా చూస్తున్నాడు. ఆయన వరుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయనకి మనం కానుకలుగా బలంతగా మనమే కానుక అయిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క గొర్రెల కాపర్లు ఏం చేశారో చూద్దాం. 2వ అధ్యాయము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఐ ప్రైజ్ యువర్ మైటీ నేమ్ డియర్ ఫాదర్, ఐ లవ్ యూ జీసస్, హల్లెలూయా. 2వ అధ్యాయము చాప్టర్ 2nd and verse number 20. అంతటా 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం లోకాసు వార్త. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమ పరుచుచో, దేవుని మహిమ పరుచుచో స్తోత్రము చేశారు. ఏం చెల్లించారు ఇప్పుడు చెప్పండి? స్తుతులు చెల్లించారు, స్తుతులు చెల్లించారు, స్తుతులు చెల్లించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ అప్పుడప్పుడు. హల్లెలూయా స్తుతి మహిమ అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించేదా అని ఉందా? ఎల్లప్పుడు అంటే ఏంటి దాని అర్థం? అప్పు రేపు కట్టాలి, రేపు అప్పుడు వచ్చేస్తాడు. ఏం చేయాలి మనం? దేవానికి స్తోత్రం. అదండి
అది స్తుతి చెల్లించడం అంటే, అది స్తుతి చెల్లించడం అంటే మన బ్రతుకులలో మన యొక్క ఆశలు అడియాశలై ఆవిరైపోయినప్పుడు స్తుతించాలి దేవుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. బోర్ పడుతుందా? మా నాన్నగారు నన్ను చివరి వరకు చీల్చి చెండాడేశారు. వాక్యం చెప్తానికి వెళ్ళినా పాట పాడడానికి వెళ్ళినా ఊరికినవారు కాదు, మనమేట్రా బాబు ఆ నల్ల పుస్తకాన్ని పట్టుకుని ఇదిలు ఇదిలు అంతా తిరుగుతామని. చివరిగా ఆయన ఒకరోజు రాత్రి బయటకు వచ్చి జారి పడిపోయారు. జారి పడిపోయినప్పుడు ఈ యొక్క వెన్నెముకుంటుంది కదా, వెత్తిబ్రల కాలం అంటారు దాన్ని. ఈ వెత్తిబ్రల కాలంలో ఒక పూస నలిగిపోయింది, భరించలేని పోటు. క్రింద పడి రాత్రి ఏడుస్తుంటే అందరూ వెళ్ళి ఆయన లేపి లోపలికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. మంచం మీద కూడా పడుకోలేని స్థితి అది. మా నాన్నగారి దగ్గర మామూలుగా నేను బైబుల్ ఎత్తున ఎదురుగుండా వెళ్తే ఆయన సూర్యకారణమైపోతాడు. మామూలుగా కాదు, టపాసులు అయిపోతాడు అంతే, మళ్ళీ మామూలుగా కాదు. అలాంటి ఆయన దగ్గరికి నేను ఆ రోజు రాత్రి వెళ్ళాను. నాన్న బాధగా ఉందా? ఉందా నాన్న బాధగా ఉందా? నేను చిన్న ప్రార్థన మనసులో చేసుకుని వచ్చేసాను. ఆ తరువాత మరలా వెళ్ళాను. మరలా నిలబడి నాన్న బాగుందా? బాగుందని చెప్పాడు కదా అని అన్నాడు. అందరితో అని అన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారు, ఆ రోజు రాత్రి వెళ్ళి ప్రభు యొక్క సన్నిధిలో అక్కడ మా అమ్మని అడిగి చిన్న స్టూల్ వేసుకుని మా నాన్నగారు మంచం పక్కన కూర్చొని మా నాన్నగారికి కాళ్ళు నొక్కించుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను చాలా నొక్కాను కాళ్ళు. ఆయన కాళ్ళు నొక్కించుకోవడం ఇష్టం అని తెలుసుండి అప్పుడు కూర్చుని వాక్యం చెప్పి, ఇదిగో ఇప్పటివరకు వాక్యం చెప్తాను కదా, ఈ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని కాళ్ళు నొక్కేవాడిని. ఎంతో కాలం అవ్వలేదు, ఇది 2-3 సంవత్సరాల క్రితం విషయం. ఆయన పాదాలు పట్టుకుని రోజు కాళ్ళు నొక్కేవాడిని. రాత్రి 11 గంటలకు వెళ్ళి 11:12 ఆ టైంకి వెళ్ళి ఆయన కాళ్ళు నొక్కించుకోవడం ఇష్టం కదండి. ఆయన నేను వస్తానని ఎదురు చూసేవారు. పట్టరేమని చెప్పట్లా, మనం చాలా సార్లు అంటాం మనం, ఇదిగో పేదరికి వెళ్తున్నాను, అన్నం అది వండేశాను, ఆ పెరుగు అందరిని పిజ్జులో పెట్టేశాను, అన్నం పెట్టుకుని తినేసా, ఏ పేదరికి వెళ్ళిపోతున్నాను అంటే ఒక రోజు అయితే వెళ్ళరామంటాడు, రెండో రోజు కూడా అదే తీరులో అన్నాం అనుకో. అలా కాకుండా పల్చటి పప్పుసారి కాసి పిండుడే లేపించేసి అన్న కొద్దిగా వేసుకోండి బాబా, కొద్దిగా వేసుకుంటూ 2 వేసుకోండి బాబా, 2 వేసుకోండి. ప్రేమతో చెయ్యించవచ్చు మనం, అది నేను చెప్పొచ్చేది. ఇలా చెప్తూ చెప్తూనే అంటే టైం అయిపోతుంది, కొద్ది బండి మీద నాకు దింపేద్దురా ఫోన్లేదు అంటాడు. ప్రేమగా పెడుతున్నావు కదా ఏమండి, మీకు ఒక విషయం చెప్పనా, మగాళ్ళండి మట్టితో చేసాడు మమ్మల్ని తింగరం, మిమ్మల్ని ఎముకతో చేశాడు. మీరు కట్టాడు, మీరు కట్టాడు అని గట్టిగా అనడం లేదు అనుకో, మీరు కూడా మంచిగా నన్ను మళ్ళీ మీ ఉంటే కరిగిపోతాం. మీరు 2 చుక్కలు కలిపే 2 కంటెంట్ చుక్కడు కరిగిపోతాం మట్టి. మరి ఏమనుకున్నారు, మీరు పొప్పుసారి కలిసి పెడుతున్నప్పుడు ఏమన్నా సరే సిగ్నల్ తీసుకెళ్ళరా బండి మీద, అది కరిగిపోతాడో. చర్చి వరకు వెళ్ళిన తర్వాత ఏమన్నా 2 సార్లు కూర్చుంటారు కదా, వస్తాడో వాక్యం పట్టుకుంటారో చేపట్లు పట్టరావండి. రామతో జయించాలి. హల్లెలూయా. కాళ్ళు నొక్కివ్వండి, బాగానే నొక్కించుకున్నారు, తైలం రాసి కాళ్ళు నొక్కడం మొదలెట్టండి. ఒక రోజు నేను కావాలని వెళ్ళలేదు ఆ రూమ్ లోకి, అంతే దేవుడు వెళ్ళడానికి అంగీకరించలేదు ఆ రోజు. ఆ మరుసటి రోజు మా అమ్మను పిలిచి అన్నాడంటే, పెద్ద రోజు చూడు రాత్రి రాలేదండి అంటున్నాడంట. హల్లెలూయా. మా అమ్మ వచ్చేవారు ప్రభు కార్యం చేశాడు మనపక్షంగా, నాన్న నిన్ను పిలుస్తున్నాడు. ఆ మరుసటి రోజు ఇలా రెక్కలు విరుచుకుని తైలం బుడ్డిని పట్టుకుని నేను మా నాన్నగారి రూమ్లోకి వెళ్ళి మా నాన్నగారికి తైలం పూస్తూ పాట పాడడం ప్రారంభించాను. పాట పాడుతున్నప్పుడు నా తండ్రి కళ్ళ నీళ్లు రాలుస్తూ పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఆత్మ రక్షించబడటానికి ప్రభు ప్రిపేర్ చేశాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ రోజు రాత్రి దేవుని సన్నిధిలో ప్రభు నాతో మాట్లాడారు, నీవు నీ తండ్రికి బాప్తిసం ఇవ్వాలి. ఆ మూడు రోజుల తర్వాత నేను సింగపూర్, మలేషియా సింగపూర్ డేట్స్ ఇచ్చాను వెళ్ళాలి. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, డాడీ నేను మలేషియా సింగపూర్ డేట్స్ ఇచ్చాను వెళ్తున్నాను, వెళ్ళమంటారా? ముందు అన్నారు నేను ఎలా ఉంటే వెళ్తావా అనని. కాదు కాదు కాదు, నువ్వు వెళ్ళు, దేవుని పన్నది అప్పటి. ఆ రోజు రాత్రి ప్రభు మాట్లాడారు, నీ తండ్రికి బాప్తిసం అని. ఆ రోజు నా తండ్రికి నా యొక్క కుటుంబ సభ్యులతో కలిసి బాప్తిసం ఈ చేతుల మీదుగా ఇచ్చాను, ఈ చేతుల మీదుగా ఆశీర్వదకరమైనటువంటి బాప్తిసం ఇచ్చాను. నా తండ్రిని ప్రభు యొక్క రాజ్యంలోనికి హక్కుదారుడిగా మార్చబడ్డాడు. నేను మలేషియా వెళ్ళాను, కానీ సింగపూర్ వెళ్ళాను. మూడు రోజులు మీటింగ్ల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మీ నాన్నగారు చనిపోయారని. నేను ఏడవలేదు, ఏడ్చాను, కానీ బాధపడలేదు. కారణం ఏంటంటే నా కోసం ప్రభు యొక్క సన్నిధిలో ఆయన వెయిట్ చేస్తున్నాడు. అప్పటికే హల్లెలూయా. మీరు నిరీక్షణ ఉందా నీ జీవితంలో? క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నావు? యేసుని చేరాల్సిన అనుభవంలోనికి నువ్వు రావా? యేసుని చూచే అనుభవంలోనికి నువ్వు రావా? యేసుని చాటేటువంటి అనుభవంలోనికి నువ్వు రావా? యేసుకి స్తుతులు చెల్లించే అనుభవానికి నువ్వు రావా? అనేక మంది యేసుబాబు నమ్ముకున్నందుకు మీకు బిడిచి కొట్టేసింది. అందుకని ఎలా అయిందంటే, ఎందుకు ఓ నీరసించిపోతున్నావు? సమస్యల మధ్యలో ప్రభువును స్తుతించు. ప్రభువానికి స్తోత్రం అని చెప్పు, ప్రభువానికి ఘనతని చెప్పు, ప్రభువానికి మహిమని చెప్పు. నేను అడగకుండానే మీరు చప్పట్లు కొడుతున్నారు, ఇది ఇంకా దేవుని యొక్క ఆత్మ నడిపింపు. మీరు చప్పట్లు కొట్టి దేవునికి రావాలి, ఆరాధించి కనపరిచి స్తుతిని చెల్లించండి. ఈరోజు రాత్రి నేను ముగింపులోకి వచ్చాను. చాలా మంది పిల్లలు కంఠస్థ వాక్యాలు ఆయా కార్యక్రమాలు ఇంకా జరిపించదలుచుకున్నారు. నేను సేవకునిగా మీ మధ్యలో నిలబడి మీ అందరికీ నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, అమ్మలారా, మీరు ప్రభు యేసుక్రీస్తుకి అంటబడిన వారిగా ఆయన్ను చేరాలి, ఆయన్ను చూడాలి, ఆయన్ని చాటాలి, ఆయనకి చెల్లించాలి స్తుతులు. స్తుతులతో పాటుగా ఆయనకి కానుకలు అర్పించాలి. దేవునికి స్తోత్రం. నీవే కానుక అయిపోవాలి. నా జీవితంలో ఉన్నతమైన లగ్జరియస్ లైఫ్ అనుభవించిన నేను, చేతిలో పైస కానుక వేయడానికి డబ్బులు ఉండే కదండి బాబా, నిజంగా సిగ్గుపడిపోయేవాడిని. అలాంటి నన్ను అలా ఉంచలేదు నా దేవుడు. తిరిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను చేశాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అనేక కుటుంబాలకి ఒక దీవెనకరంగా ఈ దీనుణ్ణి చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో ఒక్కసారి నువ్వు కూర్చున్న చోటే మోకరిస్తే చిన్న ప్రార్థన చేస్తాను. నీ జీవితం అద్భుతమైనటువంటి ఒక సంఘటన జరగబోతుంది ఇప్పుడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన ముగించేస్తాను వెంటనే. వితిన్ 2-3 మినిట్స్ ఐ ఆమ్ గోయింగ్ టు కన్క్లూడ్ ది సెషన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. అమ్మ దయచేసి మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. అమ్మ ఒకసారి మోకరించండి, అందరూ మౌనంగా ఉండండి. అమ్మ నువ్వు ఎంతో దుఃఖంతో ఈ సమయంలో ఈ స్థితికి వచ్చావు. ఈ ప్రదేశానికి నువ్వు వచ్చిన పరిస్థితులను నా ప్రభు చూస్తున్నాడు. నీ గుండెల్లో ఎంత ఆందోళన లేదు నువ్వు అనుకుంటున్నావు. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు చూడలేదని కదా. అమ్మా నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి ఆందోళనలో ఉన్నావో, శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావో, నీ బ్రతుకులో నువ్వు కాచే కన్నీరు దేవుడు చూడడం లేదని అనుకుంటూ దిగులు చెందుతున్నావో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వు కాచేటువంటి కన్నీరు ప్రభు ఈరోజు రాత్రి ముట్టబోతున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు తాకబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి ఒక అనుభవంలోనికి రాత్రి నడిపించబోతున్నాడు. నీ భర్తను గోచి, నీ పిల్లలను గోచి, నీ కుటుంబం కోసం నువ్వు పడుతున్నటువంటి తాపత్రయం, నువ్వు పడుతున్నటువంటి ఆ వేదన, నువ్వు పడుతున్నటువంటి ఆ యొక్క తృష్ణ నా ప్రభు ఈరోజు చూస్తున్నారు. అందుకనే అంటున్నారు భయపడు పిచ్చు తల్లి. అమ్మా నువ్వెందుకు భయపడిపోతున్నావు? నేను సమర్థుని కాను అని అనుకుంటున్నావా? నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నీ జీవితంలో నేను ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి
నిను సమర్థుని కాను విశ్వాసముంచు ధైర్యం కలిగి ఉండు ఈ రోజు నీతో పాటుగా నేను ఉన్నాను నేను నీ పక్షంగా నిలిచి ఉన్నాను జీసస్ థాంక్ యు ఫాదర్ అమ్మా ఒకవేళ నా ప్రభు నాతో ఉండాలి ఇక్కడ నుండి నాతో పాటుగా నా ప్రభు రావాలి అన్ని కాచి కలిగితే నువ్వు నొక్కరించిన చోట లేచి నిలబడు ప్రభు నాతో పాటు మా ఇంటికి వచ్చాడు నువ్వు నాతో పాటు రావాలి అని అన్నట్లయితే నువ్వు లేచి నిలబడు నువ్వు ఉన్న స్థలంలోనే నా యేసయ్య నువ్వు మా ఇంటిలో ఉండాలి నువ్వు నాతో పాటుగా నువ్వు రావాలి అని అన్నట్లయితే లేచి నిలబడు ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 నువ్వు ఎవ్వరమైనా పర్వాలేదు నువ్వు కూర్చున్న చోట నా ప్రభువా నువ్వు నాతో పాటుగా నువ్వు రావాలి నైనా నైనా నిత్య ఆశీర్వాదానికి కర్తవైన నా రక్షకుడైన ప్రభువా నువ్వు నాతో పాటు రావాలి అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు కూర్చున్న చోట నువ్వు లేచి నిలబడి నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ జీసస్ మహాకరుణైన మా ప్రీతి తండ్రి స్తోత్రం మీరు నీ చేతులు పైకెత్తండి మీరు నీ చేతులు పైకెత్తండి మీకోసం ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా మీరు నీ చేతులు పైకెత్తండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను మహాకరుణైన మా ప్రీతి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు అనేక మంది నైనా వారి రెండు చేతులు పైకెత్తి మీ యొక్క కృప కోసం మీ యొక్క ఆశీర్వాదం కోసం మీ తోడు కోసం మీ నడిపింపు కోసం నిజమైన క్రిస్మస్ అనుభవం కోసం వారు రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు బిడ్డల యొక్క కన్నీరు తుడవండి ఆదరించండి గొప్ప ఆదరణ రోజు రాత్రి వారికి ఇచ్చావు గొప్ప అనుభూతులకి ఈ రోజు రాత్రి వారిని నడిపించావు మీ యొక్క గొప్ప క్రీస్తునామములో అడిగి ప్రార్థన చేసి పొంది ఉన్నాము మా తండ్రి ఆమేన్ ఆమేన్ మీ అందరికి వందనాలు మీ అందరికి వందనాలు నా పేరు పాస్టర్ కఫూర్ షేక్ మీరు ప్రార్థన చేయండి ఈ దీవుని యొక్క పరిచర్య దేశ విదేశాల్లో దేవుని యొక్క నామ మహిమార్థం ఉన్నట్లుగా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించడం దాకా థ్యాంక్ యూ జీసస్